శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో కోట్ల మంది తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలు జరిగినాయి. 14 సంవత్సరాలుగా మలిదశ ఉద్యమం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఆ కేసీఆర్ గారు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారినే దీంట్లో మర్చిపోవడం బాధాకరము, విచారకరము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక మాట వాడుతున్నారు అధ్యక్ష, ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ చూసినా ఒక మాట, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని వాడుతున్నారు. ఫైన్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అనే మాట వాడతారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యంలో దేశంలో జరిగింది ఏంటిది? రాష్ట్రంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969 వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమం 2001 వచ్చింది. అప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడం లేదని, నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తున్నదనే కదా, ఇందిరమ్మ రాజ్యం మాకు వద్దనే కదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చాయి. అంతేకాకుండా ఇంకొక మాట అన్నారు, నియంతృత్వ నిర్బంధ పోకడలు అని. అప్పుడే ఎమర్జెన్సీని మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఇందిరమ్మ రాజ్యం ద్వారా దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. 84-85లో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో 404 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు. ఇవాళ ఏమైంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు 40 కూడా వచ్చినట్లేవు. అధ్యక్ష, గౌరవ సభ్యుడికి బడ్జెట్కు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మళ్ళీ జవాబు చెప్పమని మీరు సమయం ఇచ్చారు. ఇది బాధ్యత, ఇది మన శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన. కానీ వారు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ, ఇది ఎజెండా కాదు కదా అధ్యక్ష. ఇలా మా వారు తెలుసు సమాజంలో ఇందిరాగాంధీ గారు ఇలా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక దేవతలాగా, ఇలా కూడా ఇందిరమ్మ పాలన అని ఊర్లలో పోతే జ్ఞాపకం చేసుకుంటారు. వారు కూడా తెలుసు ఊర్లలో పోతే ఇందిరమ్మ అని. ఇలా మన స్వతంత్రం వచ్చిన నాడు 1947లో ఈ దేశంలో గుండు సూది తయారు చేసుకుందాం అంటే కూడా మనకు పరిస్థితి లేదు అధ్యక్ష, మీకు తెలియదు కాదు కదా. చరిత్రలో ఇలా భారతదేశం ఎక్కడ స్థానంలో ఉన్నది అధ్యక్ష? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే, ఇంత పెద్ద జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరిగితే కూడా ఓపిక లేకుండా మీరు ఇవాళ మళ్ళీ 10 సంవత్సరాలు మనం అన్ని రకాల నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి నీళ్లు నిధులు నియామకాలను తెచ్చిన 10 సంవత్సరాల్లో ఇవాళ కూడా అనేక సమస్యలు. అట్లా మేము ఇది నిరంతర ప్రక్రియ అభివృద్ధి మేము చేసింది. ఇవాళ మీరు తిరుగుతున్న మీకు అవకాశం రావడానికి కారణమైన ఆర్టికల్ 3తో సహా అన్ని రకాల భారత ప్రభుత్వంలో ఆనాడు ఇందిరమ్మ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళిక లేకపోయేదింటే దేవాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, అనేకమైన కార్యక్రమాలు. ఆనాడు నెహ్రూ గారేమో ప్రాజెక్టులు అన్ని దేవాలయాలు అండి, అన్ని ప్రాజెక్టులు ఏటీఎం అని ప్రధానమంత్రి గారు అంటారు. అటువంటి పరిస్థితి మారిపోయి వాళ్ళు కూడా విమర్శ చేస్తారు అధ్యక్ష. కాబట్టి సబ్జెక్టు మీద వాళ్ళు మాట్లాడి దాని మీద వ్యవహారం చేయమని చెప్పి నేను గౌరవ సభను, మమ్మల్ని కొత్త సభ్యులం, దాన్ని అనవసర తప్పు కొట్టించే ఏదేదో చర్చ తీసుకుంటే బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులకు నా విజ్ఞప్తి, అధ్యక్ష గారికి నా విజ్ఞప్తి, మీరు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఆన్ ఓట్ ఆన్ అకౌంట్ అండ్ సప్లమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీని విషయంలోనే మాట్లాడి దయచేసి మీరు డీవియేషన్ చేయకండి, వాళ్ళను మీరే లేపే విధంగా ప్రోత్సహించకండి. అధ్యక్ష ప్లీజ్, ఒక నిమిషం ప్లీజ్. అధ్యక్ష, నేను బడ్జెట్ పేపర్లో ఉన్న రాజ్యాంగ పీఠికలను సూక్తులనే చదువుతున్నా. ఇది మా ప్రభాకర్ సోదరులు ప్రభాకర్ చూసినో లేదో బడ్జెట్ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి. నేను బడ్జెట్ ప్రసంగంలో లేని చెప్పడం లేదు.
బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపైనే నేను మాట్లాడుతున్నా. అవుట్ ఆఫ్ ది కంటెక్స్ట్ నేను వెళ్ళడం లేదు. దయచేసి బుక్ చదవండి. నేను పేరాతో సహా చెప్తున్నా, నేను పేరాతో సహా చెప్తున్నా. అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్. అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో వీటన్నిటిపైన చర్చ వస్తుంది, వీటన్నిటిపైన విమర్శ ఉంటుంది అనే ఆలోచనతోనే డాక్యుమెంట్ తయారు చేయాలి. డాక్యుమెంట్ తయారు చేసి మాకిచ్చి ఈ బడ్జెట్ అంతా డొల్లగా ఉన్నది, ఈ బడ్జెట్లో గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇంత మసాలా దట్టిద్దాం.